ఏంటి జనసేన పరిస్థితి ఏంటి జనసేన చర్చేది అసలు జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఎనిమిది తొమ్మిది స్థానాల్లో లీడ్ కనపడుతోంది ఏంటి జనసేన పరిస్థితి ఎక్కడైనా ఉందా లే ఖచ్చితంగా దీన్ని మనం ఒక హాస్యాస్పదమనే చెప్పుకోవాలి నరసింహ ఎందుకంటే ఏపీకి సంబంధించి ఏపీలో జనసేన గ్రాఫ్ అనూహ్యంగా ఇంక్రీజ్ అయింది ఏపీలో జనసేన పవర్ఫుల్లో ఉందని చెప్పేసి కూడా అటు టీడీపీ బీజేపీ జనసేన వెంటబడుతూ ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా అది రివర్స్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో మాత్రం దాదాపు వాళ్ళు ముప్పై మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చూశారు కానీ కేవలం ఎనిమిది స్థానాల్లో బీజేపీతో పొత్తులో వాళ్ళు ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు సో ఈ ఎనిమిది స్థానాల్లో కూడా వాళ్ళు క్లియర్గా వేసుకునేది మాత్రం రెండు నియోజకవర్గాలే ఒకటి తాండూరు రెండు కుక్కట్పల్లి తాండూరు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గౌడ్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా కేవలం పది నుంచి పదిహేను వేల పదిహేను వేల వరకే ఓట్లు వచ్చిన ప్రస్తుతం మనకు సమాచారం తెలుస్తుంది ఇక కుక్కపల్లిలో కూడా కుక్కపల్లిలో కూడా ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీ కంటే జనసేనకి కొంత ఊహించిన ఫలితాలు వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే అక్కడ ఉన్నటువంటి సెటిలర్లు కానివ్వండి సామాజిక వర్గ సమీకరణాల మీద కూడా అక్కడ కొంత కాపు ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉంటుంది సో జనసేనకు కొంత ఎడ్జుండే అవకాశం ఉందనేది కూడా చెప్తూ వస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో కూడా కుట్పల్ ఎక్కువగా ప్రచారం చేశారు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు కానీ ఈ నేపథ్యంలో అక్కడ జనసేన మాట వినిపిస్తున్న పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు ఓవరాల్ గా తెలంగాణ మొత్తం చూసుకున్నా కూడా ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదనే మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే కేవలం వాళ్ళు ఎక్కువగా మొత్తం పార్టిసిపేట్ చేసిన ఎనిమిది కంటెస్టెంట్ ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఈ రెండు ప్రధానంగా తీసుకున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే వచ్చినాయి వాళ్ళకి ఏదైతే కంపేర్ చేసుకున్న ఓట్ బ్యాంక్ కూడా వచ్చిన పరిస్థితి కనబడలేదు కనపడలేదు కానీ సిటీకి సంబంధించి మాత్రం ఏదైతే బీజేపీ పుంజుకున్నటువంటి స్థానాలు ఉన్నాయో ఆ బీజేపీకి సంబంధించినటువంటి స్థానాల్లో మాత్రం కొంత జనసేన పార్టీ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారిందని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన కానివ్వండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అయింది కొంత యాడ్ అయింది ఆ రిజల్ట్ ఇప్పుడు బీజేపీ ఏదైతే సింగిల్ డిజిట్ లో ఉన్నప్పటికీ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాల్లో వాళ్ళు మెజార్టీలో కంటిన్యూ అవుతున్నారు కొంత అడిషనల్ గా బీజేపీకి యాడ్ అయింది కానీ జనసేన ఒంటరిగా కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గాల్లో మాత్రం జనసేన ఊసు ఎక్కడ కనిపించట్లేదు నరసింహ